పెద్దగా అరుస్తాడు. ఎందుకంటే నల్లులన్నీ ఒక్కోటి ఏరి పారేస్తున్నావు, ఒక నల్లి ఎక్కడానికి రాలేదు తిండిలోకి వెళ్ళిపోయింది అని అరుస్తాడు. అంటే ఒక చేప ఎండలేదన్నట్టుగా ఉంటుంది కథ. దిస్ ఈస్ అబౌట్ ది త్రీ డ్రగ్స్ అండ్ ది ఫీవర్ ఆఫ్ పెరడోనా ఈజ్ ఇమీడియట్లీ డేంజరస్. ఇట్ అలౌస్ నో టైం బిఫోర్ ఇట్ ఈస్ క్యూర్డ్. ఐదర్ ఇట్ షుడ్ బి క్యూర్డ్ ఆర్ ది పేషెంట్ గోస్ ఇన్ టు డేంజర్. ఇన్ స్ట్రామోనియం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ది సేమ్, బట్ ఇట్ గివ్స్ సమ్ డేస్ టైం. స్ట్రామోనియంలో కూడా డేంజరస్ే కానీ కొన్ని రోజులు టైం ఉంటుంది. ఇన్ హయర్ సేమస్ ది టైమ్ ఈజ్ మోర్ దాన్ స్ట్రామోనియం. ఇట్ మే బి సమ్టైమ్స్ వీక్స్ బిఫోర్ ది పేషెంట్ డైస్. అండ్ ఇన్ హయర్ సేమస్ ది పేషెంట్ డెవలప్స్ ఏ సస్పిషన్ అబౌట్ ఆల్ హిస్ పీపుల్ ఇన్ ది హౌస్. హయర్ సేమస్లో ఇంట్లో ఉన్నటువంటి అందరి ఎందు కూడా ఒక అనుమానం వస్తుంది. బట్ దే ఆర్ ప్లానింగ్ టు కిల్ హిమ్ అండ్ దట్ దే ఆర్ గోయింగ్ టు పాయిజన్ హిమ్. అన్ఫైలింగ్ గా ఈ సిమ్టమ్ వస్తుంది హయర్ సేమస్. టైఫాయిడ్ లో కానీ జ్వరంలో కానీ ఈ సిమ్టమ్ లేకుండా మాత్రం ఒకటి నూరు పాళ్ళలో ఒకటి ఉండదు. అండ్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు పాయిజన్ హిమ్ త్రూ ఫుడ్. అందుకని అన్నం నీళ్లు కాకుండా అలా మాడి చచ్చిపోతారు. ఏ గొంతులోకి నోట్లో ఏ చుక్క నీళ్లు కూడా పడినవాడు విసిరి కొడతాడు దంతో ఉంటాడు. తోని మోహనం వేస్తాడు ఎలా పడితే నోట్లో మందు వేయటానికి కూడా చాలా చీకటి వాడు. అది హయర్ సేమస్. అండ్ మోర్ ఆఫెన్ ఇన్ హయర్ సేమస్ ఈ సిట్స్ ఆర్ లైస్ ఆన్ బెడ్ నేకెడ్ వస్త్రాభరణ ఘట్టం బట్టలు తీసేసి సమ్టైమ్స్ ఈ గోస్ ఇన్ టు ది స్ట్రీట్ నేకెడ్ అండ్ ఈ టాక్స్ అబ్సీన్ థింగ్స్ బూతులు ఎస్పెషల్లీ ఈ టాక్స్ అబౌట్ జెనిటల్స్ అండ్ ఈ సింగ్స్ సాంగ్స్ దట్ ఆర్ అబ్సీన్. బూతుల పాటలు పాడతాడు ఎన్నడూ బూతు మాట అన్నాడు అనేటువంటి వాడు ఇట్లాంటివన్నీ వస్తాడు. సో ఇట్ ఈస్ ద బిగ్ స్టోరీ హయర్ సేమస్ ఫీవర్. ఇట్ మే కంటిన్యూ ఫర్ 4 or 5 weeks ఆర్ 6, 7, 8, 9 weeks బిఫోర్ ది పేషెంట్ రికవర్స్. సో పీపుల్ ఆర్ టార్చర్డ్ ఇన్ ది హౌస్ విత్ ది ఫెలో. తగ్గడం మొదలెట్టాక ఇంకా చావడం జిడ్డున పడుతుంది కేసు. అలా నెల 2 నెలలు 5 నెలలు పట్టింది ఓ మూట హయస్యామస్ కేసు బతికేటప్పుడు నేతలకు వచ్చాడు. ఈ 5 నెలలు తినేసాడు వాళ్ళని సీలర్ దగ్గర ఒక ఊర్లో. దిస్ ఈజ్ అబౌట్ ది డెలీరియం ట్రయో అండ్ వీ హ్యావ్ మెనీ ట్రయోస్ టు రిమెంబర్. వన్ ఈజ్ ప్రయోనియా రూస్టాక్స్ ఆర్మికా. ఇట్ ఈస్ కాల్డ్ ది గౌటీ ట్రయో. ది కీళ్ల నొప్పుల ఔషధ త్రయం ప్రయోనియా రూస్టాక్స్ అండ్ ఆర్మికా. చైనా కార్పో వెజిటబ్లిస్ లైకోపోడియా. దిస్ ఈస్ కాల్డ్ ఫ్లాక్యులెంట్ ట్రయో. కడుపు పురమునకు ఔషధ త్రయం నేత్రము లిగ్నేషియా హయస్యం ఏమంటారు దీన్ని హిస్టరికల్ ట్రయో. వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 drugs ఆఫ్ గౌటీ ట్రయో ప్రీవియస్లీ ప్రయోనియా అండ్ రూస్టాక్స్ నాట్ కంప్లీటెడ్ వీ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు అప్రోచ్ ది మెటీరియల్ మెడికా ఆఫ్ దీస్ 2 drugs. నౌ లెట్ అస్ ట్రై టు అప్రోచ్ ది 3rd drug ఆల్సో దట్ ఈస్ ఆర్నికా. నో ఎనిమికల్స్ టు బెండ్ ఆన్ అని చెప్పాను. మళ్ళీ చెప్తాను అబౌట్ డాగ్ బైట్ ఆర్ ఎనీ యానిమల్ బైట్ ఎస్పెషలీ డాగ్ బైట్ అండ్ హ్యూమన్ బైట్. పిల్లలు కరుస్తారు లేదా ఒక్కొక్కరు దెబ్బలాడుకుని కొన్ని కొన్ని ఏరియాస్లో ఒకనొకరు కరిచేసుకుంటారు. ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ ద డాగ్ బైట్ అండ్ సమ్టైమ్స్ మోర్.
Beldona will do the job. The fellow should be immediately given within few minutes. Beldona, 6 condos. After a few hours, that is 6 hours, Beldona, 30 condos. Then 1 week time. Again, Beldona, 30 condos. Then leave off 2 weeks time. Then you can give Tuja, 6 condos. Or Tuja, 30, better. Better give Tuja, 30 condos. But in the beginning, you should also apply Echinacea mother tincture to the place of the bite, to the spot of the bite. Echinacea mother tincture. కరిచిన చోట మాత్రం తరచుగా అది పెడుతూ ఉండాలి మొదటి రోజంతా. తర్వాత ఆఫ్టర్ ది ఫస్ట్ డోస్ ఆఫ్ బెల్డోనా 30, యు హావ్ టు గివ్ ఎకరేషియా మదర్ టీచర్ ఇంటర్నల్ డైలీ 1 డోస్. అంటే బెల్డోనా 30 ఇచ్చి ఆ వారం రోజులు ఊరుకోవటం కాకుండా మరునాడు నుంచి ఎకరేషియా మదర్ టీచర్ లోపలికి రోజుకు 1 డోస్ చొప్పున ఇచ్చి షూర్ అనేది ది ఫెలో ఇస్ సేఫ్. దిస్ ఈజ్ టు ప్రివెంట్ మెనీ ఈవిల్స్ ఆఫ్ యానిమల్ బైట్, ఎస్పెషలీ రేబిస్ ఆర్ హైడ్రోఫోబియా. కుక్క గరిస్తే వచ్చేటువంటి జబ్బు హైడ్రోఫోబియా అనేటువంటి వ్యాధిని రానివ్వకుండా చేయడానికి ఈ చెప్పినటువంటి వైద్యం. బట్ వెన్ హైడ్రోఫోబియా is already infected in the body, and if the person shows signs, then he has a peculiar sensation, choking sensation in the throat. A little bit difficult to swallow things. Mingadaniki kashtanga untundi. And he cannot swallow liquids at all, especially water. If he hears the sound of water, glassalo sisalo chinidu postuna shabdam vinte, he goes into crazy insanity and he falls out. He shouts bhayam anamata, ante gontulo ukiri vikiri chachipotha nillu padte ani bhayam padu. And at that stage even God cannot save. The fellow has to die and no other go. ఎవరు ఏమి చేయగలరు ఆ వ్యాధితో కూడా చనిపోవలసినదే. బట్ ఇఫ్ యూ హెలవ్ 9999 పీపుల్, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ దట్ 1 పర్సన్ టు సఫర్. సో యూ కెన్ ట్రై. అంతకంటే పాసిబిలిటీ మాత్రం లేదు. ఎవరన్నా ఇతడు హైడ్రోఫోబియాలు నయం చేయకూడదు అని బోర్డు కట్టారంటే తన్నారు. ఇతడు పిల్లలు పుట్టుదని మందులు ఇస్తామని బోర్డు కట్టిండు. అది దట్ ఈస్ ఆర్ ట్రేడ్, జాగ్రత్తగా ఉండాలి. బట్ హియర్ యూ గివ్ బెల్డోనా, ఇమీడియట్లీ యూ గివ్ బెల్డోనా 50 mg/1 డోస్. అండ్ ఇఫ్ ది ఫెలో బిలాంగ్స్ టు ది పార్టీ ఆఫ్ దట్ 1 పర్సన్, అపార్ట్ ఫ్రమ్ 9999, ఈ సర్వైవ్స్. అండ్ వీ హ్యావ్ 1 రికార్డ్ సర్వైవ్డ్ ఇన్ అవర్ క్లినిక్. ఒక్కడికే తగ్గవచ్చు అనేది తెలిసింది. తగ్గవచ్చు అనేది మాత్రం తెలిసింది. ఇన్ ఫ్యూచర్ మ్యాన్ మే డిస్కవర్ షూరర్ మెడిసిన్ టు హైడ్రోఫోబియా, విల్ నాట్ సే. వస్తున్నాం. అఫ్కోర్స్ హైడ్రోఫోబినమ్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ డ్రగ్. ఇట్ ఈజ్ ఫార్ మోర్ యూస్ఫుల్ ఇన్ మెనీ కంప్లైంట్స్ దాన్ హైడ్రోఫోబియా, బికాస్ you can't have an opportunity to observe the symptoms of hydrophobia in a hydrophobia patient, because if he sees the glitter of light upon such shining surfaces or water, then he goes into nausea and reeling. Then ekadana kalupuna merustu unte light body,
లేదా విండో పెయిన్స్ మీద, కిటికీల మీద పడి, లేదా అద్దాల మీద, గ్లాసుల మీద పడి మెరుస్తూ ఉంటే అది చూడలేరు. చూస్తే మరి బుర్ర తిరుగుతుంది. ఆ లక్షణం వాడి దగ్గర ఉంది అని తెలిస్తే హైడ్రోఫోబియం వేస్తే తగ్గుతుంది. ఆ లక్షణం ఉంది అని తెలియాలంటే మనం పంచాంగం చెప్పేటప్పుడు వాడు వెళ్ళిపోతాడు. హైడ్రోఫోబియం ఈజ్ ది మెడిసిన్ ప్రొడ్యూస్డ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది పాయిజనస్ సెలైవా ఆఫ్ ఎ హైడ్రోఫోబియా ఎఫెక్టెడ్ డాగ్. ఐ హావ్ సీన్ సమ్ పిక్యులియర్ కేసెస్ ఆఫ్ ఇన్సానిటీ వండర్ఫుల్లీ క్యూర్డ్ విత్ హైడ్రోఫోబియా. ఎ బాయ్ was reluctant to take medicines under any doctor, and if he knows that some medicine were to be administered to him, he will run away from the house. ఇది హైడ్రోఫోబియా క్యూర్ చేసిన ఒక కేసు నేను. వాడికి పిచ్చి ఉన్నది అంటే ఒక రకమైన, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ హీఈస్ కన్సిడర్డ్ టు బి ఎ సేన్ ఫెలో, బట్ హీఈస్ ఎన్ ఇన్సేన్ ఫెలో. వాడు ఏ ఉద్యోగానికి పనికిరాడు, ఏ చదువుకి పనికిరాడు, ఇంటలెక్ట్ పర్వర్టెడ్, ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్ట్ బట్ పర్వర్టెడ్, అండ్ హీ హ్యాస్ గ్రేట్ అల్సర్స్ విచ్ కంటిన్యూ ఫర్ 6 months ఆర్ 8 months, సమ్ టైమ్స్ 1 year లైక్ దట్. అడిగి కురుకులో ఉండే ఇంత గడ్డలు, అది తగ్గదు. మంది ఎవరన్నా దానికి రాస్తారన్నా లోపలికి వేస్తారన్నా ఆ ప్రాంతానికి కనిపించాడు. అండ్ మెనీ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆస్క్డ్ హిమ్, why don't you take medicine? He said, anyhow I am going to die, therefore I don't want to take medicine. That is his logic. Naaku mandu ledu adi varuki teliyadu doctor ki anchedane mandu ustha. And that fellow, I tried to give him medicine many times, I failed miserably. Nenu mandu isthanu istanemo ani anumanam vachinappudu oka varam 10 rojulu kanipinchevadu kada aa pranthalo. And suddenly he had a horrible type of sunstroke and he was semi conscious, and I gave him first one dose of Natrum 466, and then after 1 hour I gave him hydrocodone 200 mg. Adigin one dose ichesam. By tomorrow morning of course the sunstroke came to normal. కొబ్బరి కొండలు ఇవన్నీ కొట్టించాం, సోడా నీళ్లు. ఆ మొన్నటికి తెలివి వచ్చింది, ఎంత బానే ఉంది. అండ్ విత్ ఇన్ 1 week ది లాజిక్ ఆఫ్ ది ఫెలో చేంజ్, అండ్ ఈ అప్రోచ్ మీ అండ్ ఆస్క్డ్ మెడిసిన్ ఫర్ ఎ గ్లాండ్ విచ్ హీ వాస్ హ్యావింగ్ ఫర్ ది ఫాస్ట్ 3 days, అండ్ ఐ గేవ్ హిమ్ హైడ్రోఫోబియం 1 mg/1 dose. Now he is on hydrocodone 1 mg. We have to see how far it sustains him or makes him feel sane. The peculiar insanity cases lo panikostunna hydrocodone nenu chusanu, 7-8 cases lo vadanu nenu. Of that particular type of logic, wherever it is, hydrocodone works. That's my special observation. If the fellow feels not taking medicine, if the fellow feels that he is sure to die with a disease, there it is perfect. But not hydrophobia. Natrum is also a rank drug which can cure hydrophobia in a future date if the scientist knows how to use it. Till now mankind has no knowledge of how to use either hydrocodone or Natrum for hydrophobia. These two drugs have the same symptom, that is nausea by seeing glittering surfaces, shining surfaces. Natrum lo gaane, hydrocodone lo gaane, rendintlo kuda velutru padi pratibimbinchutunna sthalamulanu chusinacho వికార పెట్టుట, వాంతి వచ్చినట్టు ఉంటుట. సో ఈ నాన్ డేంజరస్ క్రానిక్ డిసీజెస్, వేరెవర్ యూ ఫైట్ దిస్ మోడాలిటీ, యూ షుడ్ సెలెక్ట్ ఐదర్ నేట్రమ్ యూర్ ఆర్ హైడ్రోఫోబియా. హైడ్రోఫోబియా ఆల్సో క్యూర్డ్ హారిబుల్ టైప్ ఆఫ్ హెడేక్.
So let us not have many hopes about hydrophobia during hydrophobia now. అంటే హైడ్రోఫోబియా కానీ ప్రివెంటివ్ అంటే ఎక్కడ ఎక్కడి నుంచి ప్రివెంటివ్, వాడికి కరిచాక కదా ఏ పాయింట్ నుంచి ప్రివెంట్ చేస్తారు. ఇప్పుడు ఏడాది కింద నైట్రోఫోర్ వేసాం అనుకోండి, వాడికి ఏడాది తర్వాత పిచ్చిపోక్ కలిసింది, ఏం చెబుతాం దాని గురించి ఏం చెప్పలేము. నథింగ్ కెన్ మిస్ అయింది, కెన్ వీ సే దట్ ది నైట్రోఫోర్ 1 mR 10 mR 50 mR గివెన్ 1 year ఏగో సేవ్స్ ది ఫెలో ఫ్రమ్ డక్ పై స్టిల్ రిమైన్స్ టు బిస్. ఏం చెప్ప, ది అబ్జర్వేషన్స్ లేవు. నేత్రమూరు అక్కర్లేదు, బెల్డోనా వేసిన తర్వాత ఎగ్నేషియా ఇస్ ఎ షూర్ షాట్ వెన్ ది ఫెలో ఈజ్ నాట్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్. టు ప్రివెంట్ ఇన్ ఆల్ డాగ్ బైట్ కేసెస్ ఎగ్నేషియా ఇస్ ఎ షూర్ షాట్ టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ బెల్డోనా అండ్ తూజా టు ప్రివెంట్ ఆల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సీక్వెలీ. ఇంతకు మించి ఇంకేం చెప్పలేదు, షూర్ మాత్రం ఇంతవరకు. బెల్డోనా అండ్ క్యామిలా ఇన్ బెల్డోనా హీ హ్యాస్ ఏ హిస్టరీ ఆఫ్ సంథింగ్ సప్రెస్ లైక్ హై ఫీవర్ అండ్ ది ఫెలో ఈజ్ essentially destructive in his disposition. In chamomilla he need not be essentially destructive, but he may be self destructive, whereas in belladonna he is not. And then kopam vaste juttu pikkuntadu chamomilla vadu, belladonna vadu pikkodu kaarana me juttu pikkutadu. Chamomilla vadu talakai nelako godako vesi kottukuntadu, belladonna vadu edra vadu talakai kodtadu gaani vadu talakai kottukodu. So, the Belladonna fellow has only homicidal instincts, whereas in Chamomilla it may be suicidal instincts also. And in Belladonna it is ferocity and fear-creating complex. Bhikarata, Belladonna. In Chamomilla it is jealousy. The keynote is jealousy. Mira mohal just tells that. బెల్డోనాలో విపరీతమైనటువంటి జంతుతత్వం, అంటే కుక్క తోడేలు అట్లాంటి లక్షణాలు ఉంటాయి. క్యామిలాలో ఈ ఆల్వేస్ ది ఫెలో ఈజ్ ఇన్కేపబుల్ అండ్ జెలస్, దట్ ఈస్ క్యామిలా. సో హీ ట్రైస్ టు హార్మ్ హిమ్సెల్ఫ్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు హార్మ్ అదర్స్. జనరలీ హీ ఈజ్ నాట్ ఆఫ్టర్ హార్మింగ్ ఎనీవన్, వేరేస్ బెల్డోనా కీ నాట్ ఈజ్ హార్మింగ్. And in chamomilla, generally the fever is not high. There may not be fever also many times. Chamomilla lo jwaram pradhanam kaadu. And the fellow never goes to sleep in chamomilla. Nidra padadu. Chamomilla. Elaga? అది మనకి కెంటు కాషన్ ఇచ్చినటువంటిది ఉంది బెల్డోనా దీని గురించి. ఎస్పెషలీ ఇన్ కేసెస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ రికరెన్స్ లైక్ ఎపిలెప్సీ ఇఫ్ బెల్డోనా ఈజ్ యూస్డ్ అండ్ ఇన్ ఫిట్స్ డిజపియర్ దెన్ ఇట్ గోస్ ఇన్ టు ఏ కేస్ ఆఫ్ జింక మెటాలికమ్ ఆర్ సమదక్ అండ్ బెల్డోనా వేస్తే ఒక్కొక్కప్పుడు సరిగ్గా ఫిట్ లక్షణాలతో సరిపోతే ఎపిలెప్సీ ఫిట్స్ అంతటితో డిజపేర్ అయిపోతాయి, కానీ క్యూర్ అవ్వవు. బెల్డోనాతో ఎపిలెప్సీ క్యూర్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. సో ఆఫ్టర్ బెల్డోనా ట్రీట్మెంట్ ది ఎపిలెప్సీ ఫెలో గోస్ ఇన్ టు ది ఫాలోయింగ్ సింప్టమ్స్, ఫిడ్జెటీ, బీట్ అండ్ ఫింగర్స్, కాళ్ళు అస్థిమితం, చేతుల వేళ్ళు అస్థిమితం, కదలకనే ఉండవు. చూసి సమ్ పీపుల్ ఇఫ్ యూ సిట్ డౌన్ లైక్ దట్ ఆన్ టేబుల్ దే గో ఆన్ కికింగ్ ది టేబుల్ అండర్ నీత్ విత్ దియర్ బూట్ విత్ సచ్ ఎ ట్రెమెండస్ స్పీడ్ యాజ్ ఇఫ్ ఇట్ అపియర్స్ లైక్ ఎ సూయింగ్ మిషన్.
and they need a strong dose of ginkgo metal. ప్రతి నెల ఇచ్చిన తర్వాత ఇంకా చూడాలి, 3 నెలలు చాలా తక్కువ టైం ఆ కేసులకి. 3 నెలలు ఇంకో డ్రగ్ కావాల్సి రావచ్చు. సో ఫిక్జెటినేస్ ఈజ్ దేర్ అండ్ ఆల్సో రెస్ట్లెస్ జెట్కి మూమెంట్స్. ఇక్కడ నుంచుంటే కుర్రాడు నుంచు పెద్దవాళ్ళం కూడా జింక మెటాలిజం కావాల్సి వస్తే నుంచుంటే ఏదో భాగం చదలకుండా జెక్ పట్టకుండా ఉండదు. అంటే జింక మెటాలిజం మాట్లాడుతూనే అంటారు అదే జింక మెటాలిజం. వెరీ నియర్ టు అగారికల్, ఇవన్నీ దగ్గర దగ్గర డ్రగ్స్. దిస్ ఈజ్ జింక మెటాలిజం అండ్ ది ఫెలో గోస్ ఇన్ టు సెమీ ఇడియసీ. ఒక విధమైన మూర్ఖత, కాంప్రహెన్షన్ నాట్ నార్మల్, ఎస్పెషలీ ప్రాబ్లమ్ ఇన్ ఎడ్యుకేషన్. చదువు రాదు వీళ్ళకి. అంటిల్ దే రిసీవ్ ట్రీట్మెంట్ విత్ జింక మెటాలిజం దే కెన్ నెవర్ బి ఎడ్యుకేటెడ్. వెళతారు కూర్చుంటారు, నిద్ర పెడితే తిప్పుతారు, ఇంకేముండకపోతుంది, వస్తుంది మైండ్ లో నిలవదేనని. దట్ ఈస్ వాట్ హ్యాపన్స్. సో వెన్ ది ఫిట్స్ ఆర్ చెక్డ్ ఆర్ కంట్రోల్డ్ ఇట్ హ్యాపన్స్. సో అండ్ వెన్ ఏ హై ఫీవర్ విచ్ డజంట్ బిలాంగ్ టు బెల్డోనా ఈజ్ చెక్డ్ విత్ బెల్డోనా దెన్ ఇట్ ఆల్సో గోస్ లైక్ దట్. అండ్ ఆల్సో యూ కెన్ రిమెంబర్ ఎలాంటి ఎగారికస్ సరిగ్గా బెల్డోనా వాళ్ళే ఉంటాడు. ఇది ఇలా లాగుతారు, పడే చూసి పెడతారు, లేదు ఇలా అవుతారు పెట్టారు. నమస్కారం సార్, బాగా బాగున్నారండి. ఒక వయసు దాటిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ చాలా తమాషగా, మీ వాడు ఎవరిలో ఉన్నాడండి ఇప్పుడు అని అడిగండి వాడిని. అడిగితే మావాడా పెద్దవాడు. సాయంత్రం బట్టికి వచ్చామండి. సాయంత్రం బట్టికి వచ్చారా? ఇక ఉండదు విషయం నవ్వేస్తా. చూసే ఐఎమ్ హియర్ ఫర్ ది ఫస్ట్ 7 డేస్. దేర్ ఇస్ నథింగ్ టు లా బట్ ఇట్ బట్ హీ లాస్ బొంచేసి వచ్చేవాళ్ళని వేరే బొంచే ఇంకా బొంచే. అదే సో సమ్ పీపుల్ గోయింగ్ టు అగారికల్ వెన్ చెక్ విత్ బెల్డోనా. క్లినిక్ లో చూపిస్తాను అగారికల్స్ చిల్డ్రన్ వస్తే ఎట్లా ఉంటారో డిస్పెన్సరీ క్లియర్ గా దొరికిపోతారు వీళ్ళందరూ. అండ్ సమ్ పీపుల్ గోయింగ్ టు గ్రూపో మన ప్రపంచానికి వాడి ప్రపంచానికి సన్నదం ఉండదు. బలాగా చూసుకుంటాడు, చదువు చూస్తే చదువుతాం అక్కడ ఎక్కడో చూసుకుంటాడు. ఆల్వేజ్ హీ హాజ్ ఎన్ ఇన్స్టింక్ట్ టు ప్లేస్ హిస్ హ్యాండ్స్ ఆన్ హిస్ జెండర్ యూఫో. చిన్నప్పుడు ఆ జబ్బు చేసి తగ్గినప్పటి నుంచి బెల్డ్ ఉన్న వాడిన తర్వాత నుంచి వస్తుంది అలా. వాడిని తన్నినా వాడి ఇష్టం కదా, మళ్ళీ చేయక్కడికి వెళ్తుంది. అండ్ హీజ్ ఎన్ ఇడియట్, ఇడియసీ ఉంటుంది సమ్ టైమ్స్ నాట్ ప్రాపర్లీ టాకింగ్, మాటలు ముద్దమాటలు వస్తాయి. స్కూల్కి వెళ్తున్నా అంటాడు, స్కూల్ పొందదు కట్టుకుంటున్నా అంటాడు. యూఫో సమ్ పీపుల్ గోయింగ్ టు బెరెటా కార్ బాటర్ చెక్కడ పోయి బెడతాం. ఈ వీటిలన్నింటిలోకి పెడతాం. ప్రీవియస్లీ హీ వాజ్ ఎ నార్మల్ చైల్డ్, ఓన్లీ ఆఫ్టర్ చెక్కడ విత్ బెల్డోనా దే గో ఇన్ బెరెటా కార్ బాటర్ చెక్కడ పోయి బెడతాం. ఈ వీటిలన్నింటిలోకి పెడతాం. Previously he was a normal child, only after checked with Beldona they go in Beretacar. You will very easily understand the fellow. He is little minded, he cannot understand anyone and he has an idiotic look with half opened mouth. Ala adustha ala ala
ఎక్కడైనా ఇక్కడ కడుపులో నొప్పి అంటే అండి, గడపలోనండే. అండ్ గ్రోన్ అప్ పీపుల్ హ్యావ్ ది సేమ్ క్వాంటమ్ ఆఫ్ మైండ్ యాజ్ ఎ లిటిల్ ఫెలో హ్యాస్. దట్ ఈస్ గ్రేట్ అకర్. ది ఫెలో వాంట్స్ టు ప్లే విత్ చిల్డ్రన్ ఆర్ టాక్ ఇంటెలిజెంట్ కాన్వర్సేషన్ విత్ లిటిల్ చిల్డ్రన్. గ్రేట్ అకర్ ఫెలో. ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మిగతా వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే వాడు మిగతా పిల్లలతో ఆడుతుంటాడు. అండ్ జనరలీ హీ ఈట్స్ ఫ్రమ్ ది ప్లేట్స్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు ఏదైనా అక్కడ పెట్టుకుని తింటుంటే వీడు అందులోకి తీసుకుంటాడు. లిటిల్ బ్రెయిన్. అండ్ మెనీ టైమ్స్ వీ ఫైండ్ మదర్స్ ఫీడింగ్ ది చిల్డ్రన్ విత్ ఫుడ్ అండ్ ప్యారెక్స్ ఎట్సెట్రా, స్టీలింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఈటింగ్ ఫ్రమ్ ఇట్. ఉప్పు వామ వన్నని కలిపేసి ఆ పిల్లలు పెడతా అని చెప్పి వంట ఆవిడ ఆయా ఏం చేస్తుంది, ఆ దొడ్లోకి తీసుకెళ్లి దానికి కాస్త పెట్టి తన కొంత మళ్ళీ చేసేసి ఇట్ ఈస్ వెరీ టెక్. అంటే లిటిల్ బ్రెయిన్ అంటే వరకు బ్రెయిన్ అనమాట. మాకు గురువు గారు చిన్నప్పుడు సౌందర్ పెద్ద నామాలు గేమాలని పెట్టుకుని మంచినీళ్ళు రాకూడదు ఎక్కడ చాలా ఆచారంగా ఉండదు ఆయన దొరికక తర్వాత తెలిసింది మాకు దొరికక. ఆయన రైలుకి వెళ్ళడానికి స్టేషన్కి వెళ్ళాడు, తర్వాత 2 గంటల తర్వాత ఇంకో రైలుకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు పెడుతుంటే వాళ్ళతో మేము వెళ్ళాం చిన్నవాడు. ఆయన రైలు ఇంకా రాలేదు, లేట్ అయింది, ఆయన అక్కడే ఉన్నాడు. అండి ఏమి ఇంకా మీ బండి రాలేదంటే అన్నాడు. ఏమిట్రా మాట్లాడడం చూస్తే ఇక్కడ బండ్ రొట్టె కొనుక్కొని తింటున్నాడు, నోట్లో పెడుతున్నాడు. అది వీళ్ళకి తెలియకూడదు. మరి శిష్య సంచారానికి వచ్చాడు కదా, ఆచారంగా ఇంటి దగ్గర మంచిండు కూడా ఎవడన్నా ఇస్తే తాగదు. నోట్లో ఉంది అదే బండ్ రొట్టె, అక్కడ స్టేషన్లో కొనుక్కున్నాడు, ఆకలి అవుతూ ఉంటాను తిన్నాడు. బండి రాలేదా అంటే ఉన్నాడు. తర్వాత చూస్తే పక్కన సంచిలతో వచ్చాడు సార్ అన్నట్టే. ఇవన్నీ కూడా వెరైటీ కాదు. వెన్ యూ ట్రీట్ దెమ్ ఇన్ హై పొటెన్సీస్ విత్ దీస్ డ్రగ్స్ దే గో ఇన్ టు ది ఒరిజినల్ కండిషన్ అగైన్ అండ్ దే సర్వైవ్ అండ్ దే బికమ్ నార్మల్. నెట్టుకోవాలి వెళ్ళా అండి, నెట్లో వచ్చాడా అండ్ బెల్డోనా కెనాట్ బి యూజ్ వన్ ఆఫ్ రౌండ్ అండ్ ఆల్సో బెల్డోనా ఎసిటిక్ యాసిడ్ కెనాట్ బి యూజ్ ఆఫ్టర్ బెల్డోనా. ఎస్ బెల్డోనా షుడ్ నాట్ బి యూజ్డ్ ఆఫ్టర్ ఎసిటిక్ యాసిడ్. సారీ బెల్డోనా షుడ్ నాట్ బి యూజ్డ్ ఆఫ్టర్ ఎసిటిక్ యాసిడ్. దీస్ ఆర్ ది సపోజ్డ్ ఇనిమికల్స్ టు బెల్డోనా. బట్ కెంట్ రిమార్క్ ఇన్ వన్ ఆఫ్ హిస్ లెసర్ రైటింగ్స్ దట్ లక్కీలీ బెల్డోనా ఈజ్ నాట్ ఇనిమికల్ టు ఎనీ డ్రగ్. ఎనీహౌ ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ ది థియరీ ఆఫ్ ఇనిమికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ దెమ్. డల్కర్మెరాకి బెల్డోనాకి ఒకదాని తర్వాత ఒకటి వాడితే రిజల్ట్స్ సరిగ్గా రావు అని ఒక థియరీ. అలాగే ఎసిటిక్ యాసిడ్ వాడిన తర్వాత బెల్డోనా వాడినట్లయితే సరైనటువంటి రిజల్ట్స్ రావు. అది అబ్జర్వ్ చేయడం ఎంతైనా మంచిది.